गोदावरी जलालतो सिद्धिपेट जिल्ला नंगनूरु मंडलं सिद्धन्नपेट ऊरु चेरुवु मत्तडि दूकडंतो गंगम्मकु प्रत्येक पूजलु निर्वहिंचिन आर्थिक शाख मंत्री हरीश राव रमेश गौड़ गारी अत्ताजल पत्रिका मित्रुक अंदर की पेर पेर हृदयपूर्वक नमस्कार सदर्भंग शुभाकांक्ष चाल सतोषं सर मे ने एनडू कैसी मे पुटे मे ने चरल मत दुकड़ने इदे मोटमोदारी एपड़े उद्योग चुक पागोन अंदर कलना निजमा अंटे अंदर प्रति मेम नमक इक गोदावरी जिले एक्ो समुद्र मटम को तोबई मीटर मी इकड़ की ऐल मीटर हाफ किसकोस्टे निजे मेद विश्वास तपक टेक्निक पुद्धि कैबिनेट मीटिंग अटैंड सायंत्र कालेश्वर मल्ल जिला चूसे वरकू एक्ो मैं महबूबनगर जिला प्राजेक्ट निर्माण में पर्यवेक्षण को अट्ठावे सदर्भाल अंदर मे प्रजा प्रतिनिधि తర్వాత రుణపడి ఉంటాం జీవితకాలం రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి ఈ సిద్ధిపేట గ్రామస్తులకు నంగనూర్ మండల ప్రజాధికారికి ఇంత మంచి కార్యక్రమంలో అదే విధంగా మాజీ సర్పంచులు వెదల్ పురేందరన్న గారు చిత్రారెడ్డి గారు గిరిజా గారు అదే విధంగా పిఎస్సిఎస్ డైరెక్టర్ జ్యోతి మల్లారెడ్డి గారు రైతు సమన్వయ సమితి సభ్యులు కత్తుల జనార్దన్ మల్లేశం చంద్రకళ లత అదే విధంగా అనేక సార్లు ఊర చెరువు కట్ట మీదకి పోతుంటే ఊరుకుంట కట్ట పైకి ఇట్లే పోతుంటది బండి మీద నంగూరు బయటప్పుడు ఈనంగ వైనప్పుడల్లా కుంటల ఇక్కడ నీళ్ళు కూడా కనబడకు ఏదో ఇంత బొందల ఉంటే ప్రన్న వానకాలంలో ఆ బొంద మందం కొంత నీళ్ళు ఉంటుండే పశువులకు కూడా నీళ్ళు పనికి రాపు గొర్రె మేకలకు కూడా నీళ్ళు దొరకని పరిస్థితి ఉంటుంది ఎప్పుడు ఈ చెరువు కట్ట మీద పోయినా ఒక్కసారి నిండంగా చూడలే మత్తడి దుంకంగా చూడలే ఇవాల మే నెలలో మన ఊరకు మత్తడి దుంకుతా ఉండంటే నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఇవాల తెలంగాణ తెచ్చిన ఫలం గరాబడ ఒక్క నిమిషం మనకు మన ఊర్లో ఇవాల రాగి కుంట నిండి పెద్దబండ కుంట నిండి ఊరకుంట నిండి మత్తడి దుంకుతా ఉంది మా భాస్కర్ అన్నట్టు ఈంత ఇప్పల కుంట ఆయన ఎర్ర కుంట కూడా నింపుతాం గ్యారెంటీగా ఏం రందిలే ఎప్పుడు కూడా ఈ ఐదు చెరువులిగా మనకు నిండే ఉంటాయి చిత్రారెడ్డి అన్న అంటుండే అబ్బా ఎన్నేళ్ళకు నిండింది చెరువు అన్నాడు ఇక నేను ఏమంటున్నా అంటే ఎన్నేళ్ళకు నిండింది అన్నావు ఇక ఎన్నేళ్ళకు ఎండింది అనాలి ఇక ఈ ఎండు ఉంటది ఇక ఈ ఎండుడే ఉంటది ఇక నిండుడే ఉంటది ఇక కాలమైనా కాకపోయినా వానలు వడకపోయినా మన నాలుగు కుంటలు కూడా అదే ఉంటాయి మంచి పంటలు పండుతాయి మా రైతులందరూ కూడా మరి ఇక మొఖాన్ని మొగులు పెట్టి చూడకుండా కాలంతో పని లేకుండా బ్రహ్మాండంగా పని చేసుకోవాలి నేను మీ అందరిని ఒక విషయం కోరుతా ఉన్నా దయచేసి మనం కాలువలు దవ్వుకోవాలి ఎంత ఐకట్టుందా ఈ ఊర్లో ఇంజనీర్ ఉన్నాడా ఆలోచించండి ఇయాల ఊరుకుంట మత్తడి దుంకుతుందంటే ఎంత మంది త్యాగం ఎంత మంది భూములు పోతే ఎంత దూరంకేల కాలువలు దవ్వుతే రాత్రిం బవళ్ళు ఎంత మంది తట్టలు మోసి ఇంజనీర్లు చెమట చుక్కలు పడితే ఇవాల నీళ్ళు ఇంత దూరం వచ్చింది మనకు దీని వెనక ఎంత కష్టం ఉన్నది మరి మనం కూడా ఆలోచించాలి ఇవాల మన రంగనాయక సాగర్ కట్టుకున్నామంటే ఇమాంబాదోలు లింగారెడ్డిపల్లోలు చంద్రాపూరోలు పెదకొడూరోలు రామంచవాళ్ళు వాళ్ళందరి భూములు ఇస్తే ఇవాల రంగనాయక సాగర్ కట్టనేం ఇవాల కాలువలు దవ్వి మన సిద్ధన్నపేట కుంటలన్నీ నిండుతా ఉన్నాయి మరి మన సిద్ధన్నపేటలో మనం కూడా కాలువలకు భూమి ఇవ్వాలనా వద్దా ఏదో కొద్దో గొప్ప మన అదృష్టం ఏంటంటే వాళ్ళ లెక్క మొత్తం భూమి పోదు మనది జర్రంతా ఎకరం ఉన్నానుకో పది గుంటలో ఐదు గుంటలో పోతుంది చిన్న చిన్న కాలువలు పెట్టినాక నీళ్ళు ఇచ్చినామనుకో ఇక మళ్ళీ నీకు బోర్ అవసరమా బాయ్ అవసరమా కరెంట్ అవసరమా సో అట్లా నీళ్ళు ఇవ్వాలంటే మనము పిల్ల కాలువలు పంట కాలువల దాకా కూడా తవ్వుకోవాల్సి ఉంటుంది ఆ చిన్న చిన్న కాలువలకు గ్రామ రైతులు కుల పెద్దలు మీరందరూ కూడా ముందుకొచ్చి
ఆ చిన్న చిన్న కాల్వలు దవ్వుకుంటే ప్రతి పొలానికి గజన్ కొట్టుడా తెలుసు మనకు. గాని బోర్ తీసి మోటార్ తీసి గడ్డకు పెట్టుకునే పరిస్థితి ఇవాళ నిజంగా కలనా నిజమా అన్నట్టు జరిగిందంటే ఇది టిఆర్ఎస్ ప్రభుత్వం వల్ల, మన ముఖ్యమంత్రి గారి వల్ల జరిగిందని మాత్రం మనం చెప్పుకోక తప్పదు. ఆనాడు చెప్పిన మన ఉద్యమంలో మన తెలంగాణ వస్తే నీళ్లు తెస్తామని చెప్పినాం. నేను కూడా ఎన్నికల్లో వచ్చినప్పుడు మీకు మాట ఇచ్చిన కాళేశ్వరం నీళ్లు తెచ్చి మీ కాళ్ళు కడిగి మీ రుణం తీర్చుకుంటా అని చెప్పిన ఆ గోదావరి నీళ్లతో మీ అందరి కాళ్ళు కడిగి మీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. నిజంగా నాకు కూడా అప్పుడప్పుడు అదే అనిపిస్తుంటది, ఈ నా జన్మ చరితార్థమైంది అనిపిస్తుంటది. ఒక మనిషికి ఇంతకంటే సంతోషం ఏముంటది? మీ అందరి దయ మీ దీవెన ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఇవాళ నేను గెలిచి నీళ్ల మంత్రిగా ఈ నీళ్లు తెచ్చి మీ రుణం తీర్చుకుంటే నా జన్మ ధన్యమైంది అనిపిస్తా ఉంటది నాకు. ఒక వాడు ఇచ్చేది 10,000 నౌకరీ. సిద్ధన్నపేటకి వెళ్ళి సిద్దిపేటకు పోయి రావాలంటే లీటర్ పెట్రోల్ వ్యాయ్, మన పెట్రోల్ ఉండదు అయితే చాయ్ టిఫిన్ అది కలిపితే 100 రూపాయలు వ్యాయ్, నెలకు 3,000 ఖర్చాయి. ఆ 3,000 పోగానే మీ రేటు ఎంత? 6,000-7,000. దానికి పొద్దు నుంచి పొద్దుగడ దాకా 30 మందికి సల్యూట్ కొట్టాలి, ప్లేట్ దుడవాలి, గ్లాస్ దుడవాలి, కాగితాలు మొయ్యాలి, ఫైల్ మొయ్యాలి. నీ ఉన్న 2 ఎకరాలలో నువ్వు గట్టిగా పని చేస్తే ఎల్లదే 2,00,000 రూపాయల పంట, మనకి 7,000 నౌకరీ కావాలి. దయచేసి